క్షణార్థులందరికీ నేను మీ యంత్రం ముచ్చట్లా అలా తక్కునొచ్చినా అంత బాగేనా ఇక తి వార్తలు ఏమున్నాయో కచుకుందాం పారి పైసలు పవరు ఉన్నోడి చెప్పు చేతలల్లనే ఈ దునియా నడుస్తుంది పైసలున్నా పవరున్నా తిమ్మిన్ బొమ్మిన్ చేసినా సరే మా రాజుగా బ్రతకొచ్చు ఎస్వన్ టోళ్ల మీద ఈ పోలీసులు ప్రభుత్వాలు న్యాయస్థానాలు ఆధిపత్యం చెలాయించడం అనేదే జరగని పని ఎందుకంటే ఈ ప్రభుత్వాలు సుత పైసలు పవర్ ఉన్నోని ముంగిట బాంచనల్సిందే అందుకే ఎంత నిజాయితీ ఉన్నా ఒక డబ్బున్నోని మీద పేదవాడు నెగలలేకపోతున్నాడు అందుకనే మన రాజ్యం నిజాన్ని మాట్లాడే మనుషులన్నా ప్రశ్నించే గొంతులన్నా నిజాన్ని నిర్భయంగా రాసే పత్రికలన్నా కన్నెర్రజేసి ముందుగాలనే వాళ్ళను జైలు గోడలకు పరిమితం చేస్తుంది అట్లా కూడా కాదనుకుంటే నిజాన్ని చెప్పిన నాలుకెను కోసి న్యాయాన్ని గల దొక్కుతారు గౌరీ లంకేష్ లాంటి జర్నలిస్టులను మనం ఇదివరకే చూస్తున్నాం ఇక ఇప్పుడు ఎవరున్నారు అంత నిక్కచ్చిగా ఉండేటోళ్ళు అందరూ భయం భయంగానే బతుకుతున్నోలే కదా అని మీరేం పషాన్ గాకుర్రి అన్ని జాగలలా ఒక్కరో ఇద్దరో అన్యాయాన్ని సహించని మంచోళ్ళు ఉన్నారు ఆ ఒకరిద్దరికి సుత ఆదిలనే అంతం చేస్తే వాళ్ళు పెద్ద ఉపద్రవంగా మారకుండా అరికట్టొచ్చినని రాజ్యం కుట్ర బడా వ్యాపారుల కుట్ర ఇది యూట్యూబ్ జమానా ఇప్పుడు వార్తాపత్రికలు పార్టీలకు అమ్ముడు పోయి నిజాన్ని రాజుడు బంద్ చేసి రాజకీయం చేస్తారు

యూట్యూబ్ యూట్యూబ్లో అయితే యువత ఇండిపెండెంట్ జర్నలిస్టులు అవతారం ఎత్తి జనాలకు నిజాన్ని చేరవేసే ప్రయత్నం అయితే బగ్గనే జరుగుతుంది మనము రవీష్ కుమార్ ధృవరాధ లాంటి వాళ్ళని చూసినాం ఇక ఏ స్థాయికి ఆ స్థాయిలో ఇసువంటి జర్నలిస్టులే ఉంటున్నారు ఇక ఇప్పుడు మన ముచ్చటకొస్తే పేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉన్న అనురాగ్ విద్యా సంస్థలు అక్రమంగా గట్టినాయని ఒక ముచ్చటనైతే ఉన్నది అది అందరికీ తెలుసు కానీ చూసి చూడనట్టు ఉంటారు ఇక మంగళారమ్మ అక్రమ కట్టడాలను వీడియోలుగా తీసి ప్రసిద్ధం అనుకున్న యూట్యూబరు ఓయూ విద్యార్థి సురేష్ యాదవ్ తన సొంత ఛానల్ రాయల్ మీడియా యూట్యూబ్ ఛానల్ వెంకటాపూర్ నాడెం చెరువులో అనురాగ్ విద్యా సంస్థలు గాయత్రి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రస్ట్ అక్రమ నిర్మాణాలను అప్లోడ్ చేద్దాం అనుకున్నాడు అది అనురాగ్ విద్యా సంస్థల ప్రతినిధులు సిబ్బంది ఒక్కసారిగా దాడి చేసి సురేష్ యాదవ్ ను గాయపరిచిర్రు తన వద్ద ఉన్న రెండు ఐఫోన్లు మూడు తులాల బంగారు గొలుసు ముప్పై వేల నగదును సుత లాక్కున్నారట అటెన్క సురేష్ మీద దాడి చేసేటందుకు ప్రయత్నం చేస్తుంటే సురేష్ తప్పించుకొని పారిపోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండట ఇక అటువైపు నుంచి అనురాగ్ విద్యా సంస్థలు సుత పోలీసు కేసేసిరట ఎందుకు అనుకుంటున్నారా వాళ్ళ కాలేజీల అనుమతి లేకుండా చొరబడి గర్ల్స్ హాస్టల్ల వీడియోలు తీస్తుంటే పట్టుకొని అడ్డుకున్నామని చెప్పి అనురాగ్ విద్యా సంస్థల ప్రతినిధి కరుణాకర్ రెడ్డి కేసు పెట్టిండట ఇందులో నిజానిజాలు ఏమున్నాయో తెలుసుకునే పనిలా ఇప్పుడు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు విచారణ చేస్తున్నారు ఇగోండి నేను మల్ల మల్ల చెప్తున్నా ఈ రాజకీయ రొంపిల దిగినోడు సొక్కంగా బయటపడ్డటైతే చరిత్రల లేదు నూటికి తొంభై శాతం రాజకీయ నాయకులు తల లేకుంటే కాలన్నట్టే ఉంటారు పద వచ్చే వరకు కార్యకర్తలను సుత దేవుడు అంటారు గద్దెనెక్కినాక మోగం సాటేస్తారు మనుషులు ఎక్కడన్నా కనబడితే సుత అంజాన్ కొడతారు కార్యకర్తలకైనా ఎంత నోపిక ఉంటరి ఎన్నొద్దులని ఓపిక పడతారు మీరే చెప్పురి ఇగో జెండాలు మోసిన కార్యకర్తలు కోపానికి వస్తే ఎట్లుంటదో ఈ అలా సేవలే కాలే ఆదాయకు అర్థమైంది మీరే చూడు రి అనుకూలంగాని టైముకు మనోళ్ళు సుత పరాయోళ్ళు అవుతారు ఇదే మరి బుధారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్య కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోసం షాబాదుకు పోయిండు ఇక అక్కడనే ఉన్న కాంగ్రెస్ నాయకులంతా కలిసి ఆయన మీద తిరగబడ్డారు ఎమ్మెల్యే గోబా కనుకుంట సొంత పార్టీ ఎమ్మెల్యే మీదనే నినాదాలు తీసిరట చేవెల్ల కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్న భరత్ వర్గాన్ని తన వెంట అల్పుకొని పోవట్లేదన్న కోపంతోన ఈ కిరికిరి జరిగిందట తొల్త నుంచి పార్టీల కష్టపడి ఎమ్మెల్యే అయినప్పుడు సరే ఈ పొద్దు పదవున్నదని పాత నాయకులను ఎట్లా మర్చిపోయినావు అని అందరు యాదయ్యను ప్రశ్నించిండ్రట అట్లా రెండు వర్గాల నడుమ బగ్గనే కొట్లాటైతే ఎమ్మెల్యే కారు మీదకు గుడ్లీసింద్రట భరత్ వర్గపోళ్ళు ఇగో ఆడనే పోలీసులు ఉండబట్టి పరిస్థితిని సక్కదిద్ది ఎక్కడోళ్ళు అక్కడికి పంపించిరట హైడ్రా ప్రాజెక్టు హైడ్రా అనే క్రియేట్ చేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ మస్తు గట్టిగానే ఉన్నాడు ఈ విషయంలో అందుకే అన్ని పార్టీలకు బుగులు అవుతున్నది ఎక్కడెక్కడ పోయి ఎవరి మెడకు చుట్టుకుంటుందో ఏమోనని నిజంగానే అందరికీ పిడి చుట్టుకునేటట్టే ఉంది ఇక ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీల హాలత్ గురించి మాట్లాడితే పాపం అనిపిస్తుంది ఇగో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా నుంచి నోటీసులు విన్నాయట ఇక కూల్చుడే మిగిలింది ఆ మనం అరుచుకుందాం పారి గతంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీలు కొత్తగా కట్టినటువంటి నిర్మాణాల కిరికిరి రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే అయితే ఇప్పుడు నగరంలో హైదరాదూకుడు నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రంగంలో దిగిర్రు దుండిగల్లోని ఎమ్మెల్యార్ ఐటి ఇంకా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపిరట ఈ నోటీసుల ఎమ్మెల్యే కు చెందిన కాలేజీలు చిన్నదామర చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి వెంటనే ఆ నిర్మాణాల మీద వివరణ ఇయ్యాలని నోటీసులలో చెప్పిర్రట అధికారులు ఈ క్రమంలో దూకుడు మీదున్న హైడ్రా మరి రాజశేఖర్ రెడ్డి కాలేజీలను కూల్ చేసే అవకాశం ఉన్నదని పెద్ద ఎత్తున వార్తలైతే వస్తున్నాయి ఇక ఇంకో పక్క ఓవైసీ సాబ్సు హైడ్రా ఉచ్ఛుల పడ్డట్టు వస్తున్నది ఇప్పటికే ఆయన ఎమోషనల్ డ్రామాను షు చేసిండు సంపుతే ఆయన్ను సంపొచ్చునటగా కానీ ఆయన విద్యా సంస్థలను కూల్చొద్దట సూత కథ ఎన్నొద్దులు సాగుతుందో మలా ఇన్నారు కదా ఈ అలటి చంద్రం ముచ్చట్లు మళ్ళా రేపొచ్చి వార్తలు చదవతా అదొరదాక ఎన్నైన్ మీడియాలో ఉన్న వీడియోలు అన్నీ